గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన స్తుతించి మహిమపరిచి ఆయన యొక్క దీవెనలను పొందుకోవడానికి మనమందరం కూడా సిద్ధపడదాం.
మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. మనలో ఎలాంటి బాధలు ఉన్నా, శ్రమలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఆటంకాలు ఉన్నా, ఆయన ముందు మోకరించినటువంటి ప్రతి బిడ్డను దీవించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనలో చాలా మంది అనేక రకరకాల సమస్యలకు గురి అవుతూ ఉన్నాం, అనేక రకరకాల వ్యాధి బాధలకు గురి అవుతూ ఉన్నాం. ఎంతో మంది వైద్యుల దగ్గరకు మనం వెళ్ళి ఉంటాం. ఈరోజు వైద్యులనే సృష్టించినటువంటి దేవుడు, ఈ లోకములో మందునే సృష్టించినటువంటి దేవుడు, వైద్యులకు పరమ వైద్యుడైనటువంటి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఎలాంటి సమస్యలతో నీవు బాధపడుతున్నావు? మానసిక సమస్యల, శారీరకమైనటువంటి సమస్యల, కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, నీ సమస్యలన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. ఆ గొప్ప దేవుడు మనం అడిగిన ప్రతి దానిని మనకు ప్రసాదించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనలో ఉన్న కొరతను తొలగించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనలో ఉన్న వ్యాధి బాధలను తొలగించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండు చేతులు జోడించి విశ్వాసముతో అడుగు ప్రియ సహోదరి సహోదరుడా. నీలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రాధేయపడి వేడుకుందాం. ఎక్కడెక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడెక్కడైతే నొప్పి వేదన ఉందో, ఎక్కడెక్కడైతే సమస్య ఆందోళన భయం ఉందో, అక్కడ మీ కుడి చేతిని ఉంచి ఈ సమయంలో ఆ గొప్ప దేవునికి సమర్పించుకుందాం. ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి సమస్య నుండి ప్రభువా సంపూర్ణ విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని ప్రాధేయపడి వేడుకుందాం. మధులం బాధలం జయించుటకు ప్రభువును స్తుతించెదను. సహోదరి సహోదరులారా, ప్రభువును స్తుతించుకుందాం. ఎలాంటి బాధల్లో, దుష్టశక్తి ఆటంకాలలో, దుష్టశక్తి సంఖ్యలలో బంధించబడి ఉన్నామేమో, వాటన్నిటిని తొలగించమని మన ముందు ఉన్నటువంటి గొప్ప దేవుని, శక్తి కలిగిన దేవుని ప్రాధేయపడి వేడుకుందాం. చాలామంది రకరకాల బంధకాలలో మనం చిక్కుకుని ఉన్నాం. ఈ లోక ఆశలు అనే బంధకాలు, దుష్టశక్తి అనే బంధకాలు, ఈ లోక వ్యసనాలు అనే బంధకాలు, అనేక రకరకాల బంధకాలు. ఏ బంధకాలైతే ప్రభు చేరడానికి ఆటంకాలుగా ఉన్నాయో, ఏ బంధకాలైతే దేవుని దీవెనలు పొందుకోవడానికి, కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికి, కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండటానికి ఆటంకులుగా ఉన్నాయో, వాటన్నిటిని తొలగించమని ఈ దివ్య సప్రసాదములో మన కోసం ఎదురు చూస్తున్న ఆ పరమ వైద్యుని ప్రాధేయపడి వేడుకుందాం. ప్రభువును పొగడిదము. చేతులు పైకి లేపి
స్తోత్రం దేవా. చెప్పుడుతో ప్రభుని స్తుతించు. ఆ గొప్ప దేవుని మహిమపరచు ప్రియ సహోదరులారా, మన మధ్యలో ఉన్నటువంటి పరమ వైద్యుడు మనందరినీ అభిషేకించబోతూ ఉన్నాడు. ఎరుకోకూడలాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయేమో, ఆ ప్రభువును స్తుతించి ఆ గోడలను తొలగించుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. ఎర్ర సముద్రము దాటలేనటువంటిది, ఎంతో గణాంధకార లోతులు కలిగినటువంటిది. అలాంటి సమస్యలు మన జీవితంలో ఉన్నాయేమో, ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళి అలాంటి భయంకరమైనటువంటి సమస్యలన్నిటి నుండి కూడా విడుదలను దయచేయమని వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.
గొప్ప దేవుడు మన వైపే చూస్తూ ఉన్నాడు. మన హృదయాన్ని తట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు ఆరాధనలో మనందరి హృదయంలో ఉన్నటువంటి భారాన్ని, వ్యాధులను, సమస్యలను, ఆటంకాలను, అనేకమైనటువంటి శోధనలన్నిటిని కూడా జయించుకునే శక్తిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ఏ ఉద్దేశాల కొరకు నీవు ప్రార్థన చేయాలనుకుంటున్నావో ఒక్కసారి నీ హృదయం మీద చేయి పెట్టుకుని నీ ముందున్నటువంటి దేవునికి విన్నవించుకో. నీ ముందున్నటువంటి దేవుడు మామూలు వ్యక్తి కాదు ప్రియ సహోదరి సహోదరులారా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు తనను తాను తగ్గించుకుని మనందరి మధ్యలో మనందరిని దీవించడానికి, మనందరిలో ఒకరిగా ఉండటానికి, మనందరిని అభిషేకించడానికి, తన బిడ్డలుగా చేర్చుకోవడానికి, తన బిడ్డల ఏ యోగ్యతను దయచేయడానికి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అడుగు ప్రియ సహోదరి సహోదరాలు, ఏం కోల్పోతున్నావు ఇప్పటి వరకు? ఏం కోల్పోయావు? ఎందుకు కోల్పోయావు? ఎందుకు మనం దేవుని దీవెనలు పొందుకోలేకపోతున్నా? ఎందుకు ఆరాధన ద్వారా దేవుని స్తుతించాలి? ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండగా మన జీవితంలో ఏం జరుగుతుంది అని ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రభు చెప్తూ ఉన్నారు 84వ కీర్తన 10వ వచనములో, 1000 దినాలు అన్యలేలలో గడిపిన దానికంటే ఒక్కరోజు నా సన్నిధిలో ఉండటం మేలని. ఇప్పటి వరకు ఈ లోకం వెనకాల పరుగులు తీశాను, నీ సన్నిధిలో ఉండటానికి అవకాశమే లేదు యేసయ్యా. ఇప్పటి వరకు ఈ లోకాన్ని అడిగాను, కానీ మీ సన్నిధికి వచ్చి మేము అడగడానికి నాకు సమయమే లేదు యేసయ్యా. ఆయన ముందు మోకరిస్తే సమస్తాన్ని ఆయన మనకు ప్రసాదించబోతున్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు మనుషుల దగ్గర మోకరించామేమో, నిరాశకు గురి అయ్యా. ఈరోజు దేవుని ముందు మోకరిద్దాం, దేవుని పాదాలు పట్టుకుని ప్రాధేయపడి అడుగుదాం. మన సమస్యలు, మన బాధలు, మన భారము ఆయన పాదాల మీద మోపుదాం. సకల ఆటంకాల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి విడుదలను దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ఒక నిమిషం కళ్ళు మూసుకుని అడుగు, ఏ సమస్యలో నీవు చిక్కుకుని ఉన్నావో దేవునికి చెప్పు, ఏ ఆటంకాలలో చిక్కుకుని ఉన్నావో దేవుని అడుగు. ఈ సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, ఆటంకాల నుండి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా వీటన్నిటిని జయించాలో ఆ జయించే శక్తిని దయచేయమని వేడుకుందాం.
ఈరోజు ప్రభు వాక్యము ద్వారా మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు, అడగండి మీకు ఇవ్వబడును అని. ఆమేన్. అడగండి ప్రియ సహోదరులారా, మనమందరం కూడా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, మంచి హృదయముతో ప్రభుని అడుగుదాం, విశ్వాస హృదయముతో ప్రభుని అడుగుదాం, కోల్పోయినవన్నీ కూడా తిరిగి ప్రసాదించమని అడుగుదాం, పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ప్రసాదించమని అడుగుదాం. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాం, సమాధానాన్ని పోగొట్టుకున్నాం, సంతోషాన్ని పోగొట్టుకున్నాం, ఐక్యతను పోగొట్టుకున్నాం, మనం చేసిన పాపాల మూలముగా, అనవసరమైనటువంటి మాటల ద్వారా, వ్యర్థమైనటువంటి క్రియల ద్వారా, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాల ద్వారా అన్ని పోగొట్టుకున్నాం ప్రభా. ఈరోజు మీ సన్నిధిలో నిలబడి ఉన్నాం, మీ సన్నిధిలో నిలబడి మేము ప్రాధేయపడి అడుగుతున్నాం ప్రభా. ఇంకసారి నాకు కనిపించు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నన్ను అభిషేకించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అడగండి ఆ దేవుని, ఏం పోగొట్టుకున్నారో, ఏం కోల్పోయారో ఆ ప్రభుని అడగండి ప్రియ సహోదరులారా. మన ముందు ఉన్నటువంటి గొప్ప దేవుడు మనందరిని హిరాళముగా దీవించబోతున్నాడు అయ్యా. నీ సన్నిధిలో నిస్సహాయ స్థితిలో నిలబడి ఉన్నానయ్యా, ఎంతో వేదనతో నిలబడి ఉన్నానయ్యా, ఎన్నో బాధలతో నిలబడి ఉన్నానయ్యా, ఎన్నో సమస్యలతో నిలబడి ఉన్నానయ్యా. ఈ లోకములో నేను నిలబడ్డాను, అన్ని కోల్పోయాను ప్రభువా. ఈ లోకానుసారముగా నేను పరుగులు తీశాను, అన్ని కోల్పోయాను ప్రభువా. ఈరోజు పశ్చాత్తాప హృదయముతో నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రభువా. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ప్రభువా, నిన్ను ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాను యేసూ. నేను కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకునే మహాకృపను దయచేయమని. ఆమేన్. యేసయ్యా, కుటుంబంలో శాంతి సమాధానం లేదు యేసయ్యా, ఆరోగ్యం లేదు ప్రభువా, అప్పుల సమస్యలు ప్రభువా, మానసికమైన సమస్యలు ప్రభువా, కుటుంబంలో ఐక్యతే లేదు యేసయ్యా, సమాధానమే లేదు యేసయ్యా. ఇదిగో ప్రభు, అడగండి మీకు ఇస్తానంటున్నాడు, వెతకండి మీకు దొరుకుతుంది అంటున్నాడు, తట్టండి మీకు తెరవబడుతుంది అని అంటున్నాడు. ఏం వెతకడానికి ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ? ఇంకా ఈ లోకాన్ని వెతికి పాపాలు శాపాలు కొని తెచ్చుకుంటావా? ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నావా? నా రాజ్యాన్ని, నా నీతిని వెతికిన వారికి సమస్తము ఇవ్వబడుతుంది అని. ఆమేన్. ఈరోజు ఆ గొప్ప దేవుని అడుగుదాం, యేసయ్యా నీ రాజ్యాన్ని, నీతిని వెతికే ఆ గొప్ప శక్తిని నాకు దయచేయండి యేసయ్యా. ఆమేన్. ఈ లోకంలో విసిగి వేసారిపోయాను యేసయ్యా, అలసిపోయాను యేసయ్యా, ఎక్కడికి వెళ్ళినా సమాధానము దొరకటం లేదు యేసయ్యా, ఎక్కడికి వెళ్ళినా సంతోషమే లేదు యేసయ్యా, ఎక్కడికి వెళ్ళినా అపజయాలే, ఎక్కడికి వెళ్ళినా అవమానాలే, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభువా అనేకమైనటువంటి నిందలు నేను భరిస్తూ ఉన్నాను యేసయ్యా. ఇదిగో దీన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, పాప హృదయముతో సుంకరి వలె మీ సన్నిధిలో నిలిచాను ప్రభువా. తల కూడా పైకి ఎత్తి చూసండి యోగ్యత కూడా లేకుండా ప్రభువా నీ సన్నిధిలో నిలిచిపోయాను ప్రభువా. ఒక్కసారి నన్ను కరుణించవాని, నాతో మాట్లాడవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా ప్రభువా అని ఒక దేవుని ప్రార్థన వేడుకుందాం. యేసయ్యే మిమ్మల్ని తాకి స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. ఆయనే మీ హృదయ భారాన్ని తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. ఆయన పవిత్రమైన హస్తాలు నీ మీద ఉండగా మాట్లాడు. నీ సమస్యలేంటో చెప్పుకో బిడ్డ, నీ బాధలేంటో చెప్పుకో, నీ వేదనలేంటో చెప్పుకో, నీ ఆటంకాలేంటో చెప్పుకో ప్రియ సహోదరి సహోదరు. కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా? విడాకుల సమస్యతో బాధపడుతూ ఉన్నావా? ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నావా? కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బాధపడుతూ ఉన్నావా? ఐక్యత లేకుండా బాధపడుతూ ఉన్నావా? సమర్పించు, ఆయనతో చెప్పు, ఆయన పవిత్రమైన హస్తాలు నీ మీద పడగా
నీవు విన్నవించుకుంటున్న విన్నపాలన్నీ కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ రోజే ఇప్పుడే నీకు సంపూర్ణ విడుదలను స్వస్థతను ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. చదువు విషయంలో భయపడుతూ ఉన్నావా? ఉద్యోగం విషయంలో భయపడుతూ ఉన్నావా? నీ జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉన్నావా? అంత చెప్పుగా దేవునికి చెప్పు. తల్లిగా తండ్రిగా లాలించే గొప్ప దేవునికి చెప్పు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, అనుక్షణము అర్థం చేసుకుని అనుక్షణం ఆదుకునే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు కదా. ఆమేన్. సమర్పించు బిడ్డ, సమర్పించు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఏ స్థితిలో ఉందో సమర్పించు. నీ జీవిత విధానం ఏ స్థితిలో ఉందో, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో ప్రభువు చెప్పు. ఐక్యపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. కుటుంబాలను కలిపి ఒకే బాటలో నడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఎలాంటి గాఢాంధకారపు సమస్యలు ఇబ్బందులు ఎదురైనా తన చేయి పట్టుకుని నడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. అడుగు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన హస్తాలతో నిన్ను దీవిస్తూ ఉండగా, నన్ను నెత్తించని కాళ్ళ వరకు నీ ప్రతి భాగము దీవించబడునుగా, ప్రతి రోగము తొలగిపోవునుగా, ప్రతి ఆటంకము తొలగిపోవునుగా, ప్రతి సమస్య తొలగిపోవునుగా, ప్రతి ఇబ్బంది తొలగిపోవునుగా, ప్రతి బంధకము నుండి విడుదల కలుగునుగా. అడుగు, అభిషేకించండి ప్రభా. నీ సన్నిధిలో నేను నిలిచాను. గొప్ప దేవుడు తన హస్తాలను మన మీద ఉంచి పరిశుద్ధాత్మ శక్తితో మనందరిని అభిషేకించబోతున్నాడు. ఆమేన్. కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకునే మహాశక్తిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ లోక యాత్రలో ధైర్యముగా, విశ్వాసిగా, నీతి కలిగిన బిడ్డగా ముందుకు సాగడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనందరికి ఇస్తున్నాడు. ఆమేన్. అడుగు, ఆ దేవుని అడుగు. ప్రతిరోజు మీ వాక్యము ద్వారా మమ్మల్ని పోషించండి ప్రభువా. ప్రతిరోజు మీ ప్రేమ బాటలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. ప్రతిరోజు మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. అంధకారపు శక్తుల నుండి విడుదల దయచేయండి ప్రభువా. శాపపు శక్తుల నుండి విడుదల దయచేయండి ప్రభువా. ఘోరమైన రోగాల నుండి విడుదల దయచేయండి. భయంకరమైనటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభువా. భయంకరమైన విపత్తుల నుండి విడుదల దయచేయండి. రెండు చేతుల పైకి లేపి ఆ ప్రభును స్తుతించి మహిమపరుస్తూ ఉండగా పరలోక అభిషేక ఆశీర్వాదం మీద దిగి వస్తూ ఆమేన్. హల్లెలూయా, 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 ఉన్నటువంటి మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, వేదనలతో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఈ సమయంలో మన చీకటి మనస్సును ప్రభువుకు సమర్పిద్దాం. విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆశ లేకుండా చీకటిగా మారిపోయినటువంటి మన కుటుంబములో, మన హృదయములో వెలుగును ప్రసాదించమని వేడుకుందాం. అలాగే శాంతి సమాధానము లేకుండా, సంతోషము లేకుండా, ఐక్యత లేకుండా
చీకటిగా ఉండిపోయినటువంటి మన కుటుంబాన్ని వెలిగించమని వేడుకుందాం. ప్రార్థన లేదు, కలిసి ప్రార్థించే సమయం లేదు, ఒకరి మీద ఒకరు గొడవలు, మనస్వర్థాలు, విభేదాలు ఇలా చిన్నాభిన్నమైపోయినటువంటి మన కుటుంబాన్ని వెలిగించమని ఈరోజు ప్రత్యేకంగా గొప్ప దేవుని వేడుకుందాం. అడగండి ప్రియ సహోదరులారా, సైతానుడు అనేక విధాలుగా మనల్ని ప్రేరేపించి ఆయన బాటలో నుండి మనల్ని బయటకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఆ దేవుని అడుగుదా, యేసయ్యా నా ఈ చిన్న హృదయంలో నీ వెలుగుతో నింపమని, నా ఈ చిన్ని కుటుంబంలో నీ వెలుగును నింపి నన్ను ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.